హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సూపర్ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి కిడ్స్ కోసం. జనరల్గా పిల్లలకి బీట్రూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, సో దాంతో మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి ఇది. జస్ట్ బీట్రూట్ ఉడకబెట్టేసుకొని మీరు గోధుమ పిండి ఉంటే, అంటే నార్మల్గా మనం చపాతీలు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్. ఇప్పుడు బీట్రూట్ ఉడకబెట్టిన వాటర్ అయితే బాగా వేడిగా ఉంటాయన్నమాట, సో అవే వేసి మనం కలిపేసుకోవచ్చు. లేదంటే వాటిని కొంచెం చల్లార్చుకొని కలుపుకోవచ్చు అనమాట. కొంచెం పింకిష్గా వస్తాయి చపాతీస్, వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే బీట్రూట్ని బాగా మ్యాష్ చేసి కలుపుకోండి. నేనైతే కొంచెం పీసెస్ పీసెస్గా వేసాను, ఎందుకంటే పాప ఇష్టంగా తింటుంది కాబట్టి అలా ఉంటే. సో కొంతమందికి అలా తగిలినా కూడా ఇష్టం ఉండదు, సో అందుకని మీరు బాగా మ్యాష్ కూడా బీట్రూట్ని వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా బీట్రూట్ చిన్న ముక్కలు, కొంచెం వేడిగా ఉన్నాయి వాటర్ బాగా. సో ఆ వేడి నీళ్ళే నేను కలుపుతున్నాను అనమాట, ఎందుకంటే వేడి వాటర్ వేస్తే ఆటోమేటిక్గా చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. అందుకోసం ఆ హాట్గానే కలుపుతున్నాను. దీన్ని ఇప్పుడు నేను చేతితో కలుపుకుండా జస్ట్ ఒకసారి స్పూన్తో అట్లా మిక్స్ చేసేసుకుంటున్నాను టోటల్గా. సో చాలా యమ్మీగా ఉంటుందండి. మనకి బీట్రూట్లో చాలా చాలా మంచి హెల్దీ విషయాలు ఉన్నాయి. అవి పిల్లలకి తెలియదు, వాళ్ళు తినరు. వాళ్ళు తినకపోతే మనకు కూడా బాధగా ఉంటుంది. సో మనం ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళు తింటారు. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను బీట్రూట్ వాటర్ అంతా కలిపేసాను, దానిలో ఎక్కడ మనకి వేస్ట్ అయితే పోదు. నేనైతే ఇట్లా పీసెస్ వేసి దీన్నే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని కలిపేశాను. మీరైతే కనుక కొంచెం బాగా మ్యాష్ చేసుకోండి, అంటే పప్పుగుత్తులాగా ఉంటుంది, పప్పుగుత్తు ఉంటుంది కదా, సో దాంతో మీరు మ్యాష్ చేసుకుంటే కనుక బీట్రూట్ మెత్తగా అయిపోతుంది. సో అప్పుడు ఈజీగా చపాతీలో కలిసిపోతుంది అనమాట, ఎందుకంటే కొంతమంది పిల్లలకి అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఆ పీసెస్ కూడా, అందుకోసం చెప్తున్నాను. బట్ ఇలా కొంతమంది ఇష్టంగా తింటారు, ఇలా పీసెస్ కనిపిస్తున్నా కూడా ఇష్టంగా తింటారు. సో అందుకని నేను ఇలాగే వేసేసాను అనమాట, కొంచెం చిన్న చిన్న పీసెస్ వేసేసాను ఇట్లా చేసి. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా. దీన్నేం మనం ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదు, ఇన్స్టెంట్గా చేసేయచ్చు అనమాట. ఎందుకంటే వేడి నీళ్లు కలిపాం కాబట్టి, అంటే బీట్రూట్దే వచ్చింది కాబట్టి జ్యూస్ అంతా ఆ ఉడకబెట్టిన వాటర్తోనే మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంతేనండి, జస్ట్ రౌండ్గా చేసుకోవడం, నార్మల్గా చపాతీని మనం ఎలా కాలుస్తామో అలాగే వేసేసుకోవడం అంతే. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది, వాళ్ళకి చాలా నచ్చుతుంది, ఇష్టంగా తినేస్తారు. ట్రై చేయండి. మనం దీన్ని హనీతో తినచ్చు, లేకపోతే సాస్తో తినచ్చు. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే సైడ్ అది పెట్టి మీరు చేయొచ్చండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. Seasons come and go like thoughts of you, like a wave returns to the sea into the blue. They change but in a cycle that I can't lose, each painful but delightful to live through. To the night, time continues marching, it slowly crawls with
with each new one starting, I recall.